ఇక నెల్లూరు జిల్లాలో ఓ ఘరానా మోసం వెలుగు చూసింది. ఆత్మకూరు పట్టణం నెల్లూరు పాలెంకు చెందిన వెంకటేశ్వర్ల నుండి అగంతకులు ప్రైజ్ మనీ పేరుతో 61,000 కాజేశారు. నాప్టోల్ పేరుతో పంపిన కవర్లో ఉన్న స్క్రాచ్ కార్డులో 15,00,000 వచ్చాయని మెసేజ్ చూసి వెంకటేశ్వర్లు మోసపోయాడు. అకౌంట్లో డబ్బులు వేస్తామని నమ్మబలికిన అగంతకులకు వెంకటేశ్వర్లు ఆన్లైన్లో 61,000 చెల్లించాడు. ప్రైజ్ మనీ తీసుకునేందుకు బ్యాంకు వెళ్లగా మోసపోయానని బాధితుడు గ్రహించాడు. తనలా మరొకరు మోసపోవద్దని వెంకటేశ్వర్లు కోరుతున్నాడు. నాప్టోల్ కంపెనీ నుంచి ఒక కవర్ వచ్చింది. ఆ కవర్ని చూసి ఇది ఎందువల్లనే పక్కన వేసేసాము. వేసేసిన బాట సాయంకాలం మా బా కొడుకు వచ్చిన బాట చూశాడు. చూసి కార్డు వచ్చిందమ్మా ఏందోనో గోకేన అంటే గోహరా అని చెప్పాము. గోకిన బాట దాంట్లో లక్కీ డాలర్ అని వచ్చేది. 15,00,000 వచ్చే అమౌంట్ వచ్చినది. దాంట్లో ఫోన్ నెంబర్ కూడా ఉన్నది. ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబరు ఫోన్ చేసాము. ఫోన్లో నుంచి చేస్తే అతను ఎత్తాడు విజయ్ భాస్కర్ రెడ్డి అని. అతను ఎత్తి మాట్లాడాడు. మీకు లక్కీ డాక్టర్ లక్కీ డాక్టర్ తగిలింది సార్ మీకు అని చెప్పాది. చెప్పిన బాట ఏం లక్కీ డాక్టర్ స్వామి, మేము గుణింది ఏంది మీరు పంపించింది అని అన్నాను. తర్వాత ఏమంటే ఇది మోసం కదా అని అంటే, లేదు సార్ మాది విజయ్ భాస్కర్ రెడ్డి, నేను మాట్లాడుతున్నాను సార్ మాది మరి అనంతపురం అని చెప్పాడు. 10:30 అప్పుడు ఫోన్ చేశాడు. మళ్ళీ చేసి సార్ పోలవరపు వెంకటేశ్వర్లు గారు ఇట్ట చెప్పారు కదా మీకు లక్కీ డాక్టర్ తగిలింది, దానికి ట్యాక్స్ ఉంటుంది సార్ దానికి అని చెప్పాడు. కంపెనీ ట్యాక్స్ ఏంది సార్, మేము ఎప్పుడు కన్నాము, దాంట్లో అమౌంట్ వచ్చిందో కదా దాంట్లోనే తగ్గించి కట్టమన్నాను, ఏమన్నాను అనుకుంటాను. అటుగా సార్ ఇది మీరే కంపెనీ రూల్స్ లేదు, నాప్టోల్ కంపెనీ రూల్ అట్ట కాదు, వేరే మాదిరిగా మీరే పే చేసుకోవాలని చెప్పాడు. 15,500 కట్టమంటే కట్టాను.